ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కొంతమంది చేసినటువంటి దాంట్లని చాలా స్పష్టంగా యాదగారికలుగా తను బయటపెట్టడం జరిగింది. ఈ రోజు బయటకు వచ్చినటువంటి చాట్ లోపల తెలంగాణ పెద్దలతో వారి కుటుంబ సభ్యులతో జరిపినటువంటి సంబంధించినటువంటి అమౌంట్ ని మై క్వశ్చన్ ఇస్ రైట్. డిమానిటైజేషన్ జరిగిన తర్వాత నవంబర్ 2016 తర్వాత 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదుని ఎవరు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు విజయ్ చంద్రశేఖరన్ 15 కోట్ల రూపాయల ఫీ అనేటువంటి గోడు వంటలో 15 కోట్ల రూపాయల నగదుని తెలంగాణ భవన్ కాంపౌండ్ లో 60-60 అనేటువంటి రేంజ్ రోవర్ కార్ లోపల అందజేసినట్టు అధికారికంగా ప్రకటించిన తర్వాత నేను సీటీలో తెలంగాణ మోటార్ వెహికల్ అధికారులు ఎవరిది ఈ బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ 60-60 నెంబర్ ఉన్నటువంటి కారు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది అంతా ఆన్లైన్ లోనే ఉంది. కారుకి మాకు సంబంధం లేదు. 60-60 రేంజ్ రోవర్ అనేటువంటి కారు మా తెలంగాణ భవన్ కాంపౌండ్ లోకి రాలేదు. మా భాగ్య నగరంలో అడుగడుగున సీసీటీవీలు ఉన్నాయి. ఈ పక్కన నమాజ్ కంట్రోల్ ఉంది. మా దగ్గర ఏం జరిగినా మా కనబడుతుంది అని చెప్తారు కదా. తెలంగాణ భవన్లోకి 60-60 నెంబర్ కారు ఎన్నిసార్లు వచ్చింది, ఎన్నిసార్లు 15 కిలోల నెయ్యి అనేటువంటి పదార్థాల్ని లేదా 15 కోట్ల రూపాయల్ని తెలంగాణ భవన్లో అందజేసిన విషయంలో తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు మౌనం వీడాలి. తెలంగాణ రోడ్డు రవాణా శాఖ అధికారులు 60-60 నెంబర్ కారు ఎవరిది, అది తెలంగాణ అధికారులు వచ్చింది, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని బయటికి తెలియజేయాలి. తెలంగాణ భవన్ అనేది ఒక రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయంగా ఈ రాష్ట్రంలో గల సమూలమైనటువంటి రాష్ట్రం చేస్తామని పెట్టుకున్నటువంటి ఒక పార్టీ కార్యాలయంలో 15 కోట్ల రూపాయల నగదుని ఒక నేర ఆరోపణ ఒక కారులో హ్యాండ్ ఓవర్ చేసినా ఇవన్నీ కూడా అరుణ్ చంద్రశేఖరాన్ని తెలంగాణ పోలీసులకు కస్టడీకి ఎందుకు పెడతలేదు, 60-60 రేంజ్ రావర్ యొక్క డీటెయిల్స్ ని బయట ఎందుకు పెడతలేదు, ఎలక్షన్ కమిషన్ మరియు ఈడీ ఈ రెండు కూడా వెంటనే
సార్ ఇక్కడ 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 చూడండి సార్ కెమెరాలో. సార్ ఇక్కడ సార్ సార్ ఓకే సార్ సార్ హెచ్ఎండి చూడండి సార్ ప్రేమ లేకుండా నా కెమెరా నా బాబు ఓకే.